టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించి నిన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కాసేపట్లో ఆయన బేగంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నందీనగర్లోని కేసీఆర్ నివాసానికి రానున్నారు. అక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, ఏపీ సీఎం జగన్ రాకకు సంబంధించి అప్డేట్స్ ఏంటి లివిల్? కొద్దిసేపటి క్రితమే తాడపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి తాడపల్లి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నందీనగర్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఏదైతే సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గాయపడిన సందర్భంలో చాలా మంది ప్రధానమంత్రి కావచ్చు, ఇటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. ఇవాళ కేసీఆర్ ను పరామర్శించేందుకు ఏపీ నుంచి తెలంగాణకు జగన్ వస్తున్నారు. తెలంగాణకు వచ్చి ఇప్పటికే ఫోన్ లో కేటీఆర్ తో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్యంపై పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు అయితే నేరుగా కలిసి పరామర్శించేందుకు ఇవాళ ఏపీ నుంచి వస్తుండేమో. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నందీనగర్ నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించి కొద్దిసేపు ఇక్కడే కేసీఆర్ తో గడపనున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పటికీ చాలా మంది నేతలు కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఏదైతే ఫామ్ హౌస్ లో గాయపడి హాస్పిటల్లో చేరిన తర్వాత సర్జరీ అయింది. సర్జరీ అనంతరము నందీనగర్ కి నివాసానికి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్ మొదటిసారిగా నందీనగర్ నివాసం చేరుకో ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇక్కడ గతంలో ఏ విధంగా అయితే ఫోన్ లో కేటీఆర్ ను అడిగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు, వాళ్ళ నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని నేరుగా తెలుసుకునేందుకు వస్తున్నట్టు కూడా మనకు ఏపీ వర్గాలు చెప్తున్నాయి. మొదలు వస్తున్నట్టు మరికాసేపు పట్ల గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నందీనగర్ నివాసానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.